హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిస్ నికో క్రియేషన్స్ నుంచి నేను రాధ. ఈరోజు వీడియోలో మనం ట్రెండీ న్యూ పఫ్ హ్యాండ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామండి. ఇది హ్యాండ్కి సంబంధించిన కటింగ్ పేపర్, అలాగే దీనికి డబల్ ఉండేలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి బోర్డర్ పెట్టడానికి బోర్డర్ పీస్ అయితే తీసుకున్నాను. మధ్యలో టక్స్ అయితే పెట్టేద్దాం. కింద వైపున పై వైపున ఒక టక్స్ అయితే ఇద్దాం. అలాగే మనకి డిజైన్ ఉంది కాబట్టి ఇది పై వైపుకి, ఇది కింద వైపుకి వస్తుంది. కింద వైపున సెంటర్ నుంచి 2 ఇంచెస్ 2 ఇంచెస్ సెంటర్లో ఒక మార్కింగ్ అయితే వేద్దాం. 2 ఇంచెస్ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను. అలాగే 5 మార్కింగ్స్ అయితే చేశాను. అలాగే ఈ వైపున కూడా 2 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్కింగ్స్ అయితే వేద్దాం. న్యూ పఫ్ హ్యాండ్ అండి ఇది, చాలా ట్రెండీగా ఉంది ఈ హ్యాండ్ ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలోకి ఫ్రిల్స్ అనేవి పెట్టేస్తున్నాను. మొత్తం అన్ని ఫ్రిల్స్ని 1 బై 1 రెండవ వైపు కాస్తంత వంపుగా ఇలా పెట్టేసి పైవైపున సెంటర్లో మనం పెట్టుకున్నాం కదా మార్కింగ్, దానికి ఒక 1/2 ఇంచ్ అటువైపు ఒక గీత, ఇటువైపు ఒక గీత మార్కింగ్ అయితే చేసేసుకొని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ 1 బై 1 ముందుకు వచ్చేద్దాం. పిన్స్ పెట్టుకుంటే చిన్న ఫాస్ట్గా ఇలా క్లీన్ చేయగలుగుతాను. 1 బై 1 ఇలా అన్ని కుచ్చులు పెట్టుకుంటూ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా తీసుకుంటూ ఈ ఫ్రిల్ అయితే పెట్టేద్దాం. ఓకే
ఇలా 1 by 1 పఫ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకుంటూ కుచ్చులు అయితే రెడీ అయ్యాయి. ఇది ఈ బట్టన్ బట్టి ఈ కుచ్చులు ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. అదే సాఫ్ట్ క్లాత్ అయితే సాఫ్ట్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇంకా చక్కగా కనిపిస్తాయి. ఇప్పుడు పైన కింద మనకి గుర్తు తెలియడం కోసం కట్టింగ్స్ అయితే పెడుతుంది. సాఫ్ట్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇంకా చక్కగా కనిపిస్తాయి. ఇప్పుడు పైన కింద మనకి గుర్తు తెలియడం కోసం కట్టింగ్స్ అయితే పెడుతున్నాము. మధ్యలో పేపర్ సెంటర్లో పెట్టేసి ఈ పేపర్కి ఈ మెయిన్ పీస్ని అటాచ్ చేసుకున్నాం. మధ్యలో పై వైపు కూడా మధ్యకి ఒక కుట్టు అయితే హ్యాండ్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసాను. ఈ పేపర్ని మనం తీసేద్దాం. పేపర్ మొత్తం రిమూవ్ చేసేసాం. మొత్తం తీసేసాం. ఇది బాడీ పీస్ని దీనికి వేసాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసాను. దీన్ని జాయిన్ చేసేస్తున్నాను. మన సైజ్ అయితే లైనింగ్ రాయండి. ఈ లైనింగ్ ని దీనికి అటాచ్ చేసేద్దాం. మొత్తం ఇదైతే మొత్తం ఈ హ్యాండ్ లెంత్ మనకి 10.5 వస్తుంది. అంటే బ్లౌజ్ పీస్ వచ్చే లెంత్ మనకి సరిపోదు మనకు ఎంత లెంత్ వస్తుంటే అంత లెంత్ పెట్టుకున్నాం కాబట్టి మనం కూడా ఇప్పుడు లెంత్ని సెట్ చేస్తూ ఉంటున్నాం. ఇది 11 కదా, మనం దీన్ని 10.5 మార్చుకుంటాం. టూ లైనింగ్ హ్యాండ్ లైనింగ్ పీసెస్ని రెండింటిని కూడా సమంగా ఒక దాని మీద ఒకటి పరచుకుని అనేది మన మళ్ళా గుర్తు కోసం ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే మధ్యకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. చూసుకోవాలి ఇప్పుడు లోచంక ఇటు వైపు కదా, లోచంక సెట్ అయ్యేలాగా లైనింగ్ని మనం పెట్టేసుకుందాం. ఇది లోచంక, ఇది లోచంక మార్కింగ్ పీస్. అలాగే సెంటర్ ఆ సెంటర్ పీస్ ఈ సెంటర్ పీస్ కలిసి ఇలా పెట్టుకుని మనం స్టిచ్ Thank you.
soft cloth meda ee design anedi manam pettinappudu chaala inka baaguntundi idi baaguntundi adi inka baaguntundi friends ala kuda nenu meeku kosam oka video chestanu kai ani join chesukodani chustunnaru kada beautiful hot hand aithe మనకి రెడీగా ఉంది ఇలా ఫ్రిల్స్ చాలా చబ్బీగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ పట్టుకు పట్టులాగా ఇలా క్రష్ క్రష్గా ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది అదే ఇలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చక్కగా ఇలా ఫ్రిల్స్ అనేవి ఇలా అనికి చాలా నీట్గా కనిపిస్తాయి అటువంటి క్లాత్ మీద కూడా నేను ఈసారి ఇదే డిజైన్ నేను మీకు చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్ న్యూ పఫ్ హ్యాండ్ డిజైన్ అయితే మనకి రెడీ అయిపోయింది అలాగే మరో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్